మోడీని ఎలా కంట్రోల్ చెయ్యాలి సేమ్ టైం తమ మాట వినేలా ఎలా చేసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే అమెరికా ఒక గేమ్ నడుపుతోంది అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే పాకిస్తాన్ చైనా ఇద్దరు మిత్రులని తెలుసు అమెరికాకి సేమ్ టైం పాకిస్తాన్ ఓ పక్కన నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకొక రెండు మూడు నెలల్లో బ్లాక్ వెళ్ళాల్సి ఉంది వాళ్ళ ఆర్థిక ఆంక్షలు రావాల్సింది ఎఫ్ఏటీఎఫ్కి సంబంధించి చైనా దానికి చైర్మన్ అవ్వబోతుంది ఈ లోపుగానే అమెరికా కావాలంటే అడ్డుకట్ట వేయచ్చు అంటే అర్జెంట్గా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతోనే చేయించేయిచ్చది కానీ చైన్ ఇవ్వట్లేదు ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ మోడీకి పూర్తిగా అంటే పాకిస్తాన్ కనుక పూర్తిగా కంట్రోల్ అయిపోతే ఇక అమెరికా పప్పులేం ఉడకు పాకిస్తాన్ ఒక బూచిగా చూపెడితేనే నడుస్తూ ఉంటుంది ఇక్కడ ఈ సందర్భంగా అంతర్జాతీయంగా ఒక చర్చ నడుస్తుంది మోడీ వివిధ దేశాలతో అనుసరించినటువంటిది ఒకప్పుడు అమెరికా చెప్పిందని చెప్పేసి రష్యా చెప్పిందని చెప్పి అణు పరీక్షలు ఆరు టెస్టులు జరగాల్సి ఉంటే ఇందిరాగాంధీ హయాంలో పోక్రాన్లో ఒక్క అణు పరీక్ష జరిపేసి ఆపేశారు వాళ్ళు ఆపేయమంటే అప్పుడు ఆపేసింది మళ్ళీ వాజ్పేయి హయాంలో ఐదు పరీక్షలు మొదటి ట్రిప్ మూడు పరీక్షలు చేశారు వెంటనే రష్యా నూనె అమెరికా మళ్ళీ పెద్ద ఎత్తున దాంతోపాటుగా చైనా కానీ ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకొస్తే అన్నిటిని పక్కన పెట్టేసి మళ్ళీ మిగతా రెండు పరీక్షలు కూడా చేసి టోటల్గా ఆరు పరీక్షలు మా పూర్తయిపోయినాయి ఇంకా మేము స్వయం ప్రకటిత నిషేధం ప్రకటించుకుంటున్నాం మేము అణుబాంబుల్ని అణ నాలెడ్జ్ అనేటువంటి దాన్ని శాంతి కోసం ఉపయోగిస్తాం ఆత్మరక్షణ కోసం ఉపయోగిస్తాం తప్పించి ఎదురుదాడికి వెళ్ళబోమంటూ అనౌన్స్ చేసేసి దాన్నే ప్రపంచానికి తేల్చి చెప్పాం ఆ టైంలో ఆంక్షలు విధించినా కూడా ఆ విధంగానే మనం కట్టుబడి అట్లాంటి దానికంటే ఇది మరీ మొండి రకం అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ లెక్కేస్తున్నారు దీనికి సంబంధించి వీళ్ళ అంచనాల్లో చూస్తే డిఫైన్డ్ చైనా అండ్ బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ఆర్సీఈపి సేఫ్ గార్డింగ్ ఇండియన్ ఇంట్రెస్ట్స్ వాస్తవంగా చైనా ఒక మొండి పట్టు పట్టి ఇక్కడ ఆర్సీఈపి మొత్తం యువతలో ఉన్నటువంటి అందరినీ కలిపి ఒక వేదిక మీదకి తీసుకొచ్చినప్పుడు అలా అందరూ కలిసి ఉన్నప్పుడు భారత్ ఎప్పుడు కాదనేది కాదు దాంతో సర్దుకుపోయేది అట్లాంటిది ఈవేళ పట్టించుకోవాలి చైనా ఒత్తిడి కానీ అన్ని దేశాల ఒత్తిడి పెట్టి మేము దీనికి సహకరించమంటేనే మళ్ళీ వచ్చే ఏడాదికి ఇది వాయిదా పడినటువంటి పరిస్థితుంది ఇంకోటి ఇగ్నోర్డ్ యూఎస్ఏ థ్రెట్ ఆఫ్ శాంక్షన్స్ ప్రొసీడెడ్ విత్ పర్చేజ్ ఆఫ్ రష్యన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ సిస్టమ్స్ రష్యా దగ్గర నుంచి మీరు కొంటే కనుక మీ మీద ఆంక్షలు పెడతాం మేము మీకు దూరంగా ఉంటాం మీరు కంటే మా దగ్గరే కొనాలి రష్యా దగ్గర కానీ ఫ్రాన్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర కొనొద్దని అమెరికా ఒత్తిడి తెచ్చింది దాంట్లో కొన్ని కొన్ని రకాల ఆంక్షలు పెట్టినా సరే భారతదేశ రక్షణ ఇచ్చి ఎస్ ఫోర్ హండ్రెడ్ కావాలనుకుంది గవర్నమెంట్ తెప్పించింది అమెరికా బెదిరింపులకి ఏమాత్రం లొంగనటువంటి పరిస్థితుంది అట్లా కండెమ్ టర్కీస్ ఇన్వేజన్ ఆఫ్ సిరియా ఇన్ రెస్పాన్స్ టు దేర్ స్టాండ్స్ ఆన్ కాశ్మీర్ కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకున్నటువంటి టర్కీకి సమాధానం అదే భాషలో చెప్పింది టర్కీ సిరియాలో ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించింది అంటే ఇదివరకు పాలస్తీనా విషయంలో పాలస్తీనా వాళ్ళు మనల్ని ఎప్పుడు దొంగలుగానే చూస్తుంటారు సిరియా వాళ్ళు మనల్ని ఎప్పుడు దొంగలుగానే చూస్తుంటారు ఇజ్రాయెల్ వాళ్ళు మనకు ఎప్పుడు స్నేహస్థం దాస్తూనే ఉంటారు కానీ ఇజ్రాయెల్ వాళ్ళకి వ్యతిరేకంగా పాలస్తీనాకు అనుకూలంగానే మనం స్టేట్మెంట్లు ఇస్తుండేవాళ్ళం సిరియాకి అనుకూలంగానే మనం స్టేట్మెంట్లు ఇస్తుండేవాళ్ళం అది సుదీర్ఘకాలం పాటు మన బొజ్జగింపు మైనారిటీ బొజ్జగింపు రాజకీయం ఇక్కడ ఉన్నవాళ్ళందరూ పాకిస్తానీను సిరియానీ పాలస్తీనాన్ని కాపాడాలంటారా అంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా ఆయా దేశాలకు సంబంధించినటువంటి మతమౌర్జ్యం కోసం ఇక్కడున్న సాధారణ మన మైనారిటీ సోదరులు ఉంటారు అక్కడ ఉండే దుర్మార్గపు పోకడం తెలిసిన తర్వాత కానీ ఇక్కడ ఆ మతమౌ్యంతో కూడినటువంటి కొంతమందిని ప్రోత్సహించడం కోసమే సహకరించేటువంటి పరిస్థితుల్లో భారత విదేశాంగ విధానం ఉండేది అది కాకుండా ఈవేళ టర్కీ లాంటి వాడికి కూడా దా అంటే దాని డి అంటే డి అనేటువంటి స్టేజీ మలేషియా వాళ్ళకి ఇచ్చినటువంటి స్ట్రోక్ వాళ్ళ పామాయలు కొండం పొమ్మను అని చెప్పడం కానీ ఇట్లా ప్రతి దేశంతో ఎంతవర బెదిరి బ్రతిమలాడి బొజ్జగించుకుంటూ సవర తీసుకునే పరిస్థితుల్లో లేకపోవడం అనేది ప్రపంచానికి కొంత అయోమయానికి గురి చేస్తుంది ఎందుకంటే అత్యంత మేధా సంపత్తి కలిగినటువంటి వాళ్ళు భారతీయులు మార్కెట్ని శాసించగలిగినటువంటి వాళ్ళు భారతీయులు వీళ్ళు గనక పూర్తి బుర్ర వాడితే గనక తమకు ప్రమాదం అని భావించేటువంటి ప్రపంచానికి సంబంధించినంతవరకు ఈ లెక్కలన్నీ కూడా ఆలోచించదగ్గవే బట్ ఇండియా అయితే వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేదు